ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దానిలో మొన్న జరిగినటువంటి మొన్న జరిగి మధ్యలో ఆగిపోయినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మండల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు దానిలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా వేశారు ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడయ్యి అని నేను ఆరాతిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడ నుంచి వచ్చాయంటే ఇదిగో 18/3/2002 లో హోమ్ సెక్రటరీకి ఎస్ఈసి లెటర్ రాశారు ఆ లెటర్ లో ఉన్న స్టాటిస్టిక్స్ అంటే బహుశా ఈ స్టాటిస్టిక్స్ ఎస్ఈసి అమ్మాయికి చెప్పు ఉండాలి లేదా ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారిని రాసి ఉండాలి నాకు అర్థం కాలా ఏకగ్రీవంగా ఎక్కువైపోయాయి కడపలో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాదు ఇంకో సందర్భంలో అన్నాడు నువ్వేమన్నా పీకావా అని ఏం పోయేగానే వచ్చిందా చంద్రబాబు నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు పోటుగాడివా పీకావా ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తుంటే ఎవరైనా తిట్టాలి తప్ప నువ్వే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తున్నావు నాకు అర్థం కాలేదు అవునయ్యా నువ్వే పెద్ద పోటుగాడివి ఎన్టీ రామారావును పొడిచి అధికారంలోకి వచ్చిన పోటుగాడివి మీ అబ్బాయిని మంత్రి చేసి మంగళగిరిలో పెట్టి ఓడి ఓటమి పాలైన పోటుగాడివి నీకన్నా పోటుగాడు ఎవడు కావాలంటున్నా నాకు అర్థం కాలా పీకేదేని నాకు అర్థం కాలేదు పీకేదిగా నిన్ను ముఖ్యమంత్రిగా తీసి సరాసరి పీకి బంగాళాఖాతంలో వేశారు ఇంతకన్నా ఏం పీకాలంటున్నాను నేను అర్థం కాల భాష చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొత్తగా అయిన ఎమ్మెల్యేలో కుర్ర ఎమ్మెల్యేలో మాట్లాడుతుంటే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అంటారు నువ్వేంటి నాకు అర్థం కాలేదు ఇలాంటి చాలా నీచమైన చౌకబారు మాటలు మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే ఇది పార్టీ రహిత ఎన్నికలు లోకల్ బాడీస్ లో ముఖ్యంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గుర్తులు ఏమి ఉండవు జెండాలేమి ఉండవు రాజకీయ ప్రచారాలు ఉండవు ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉండవు చాటు చాటున వాళ్ళకి సంబంధించిన వ్యక్తులైతే పోటీ చేస్తే పోటీ చేయవచ్చు కానీ ఎక్కడా ఉండకపోయినా నాకు అర్థం కాలే ఎలక్షన్ కమిషన్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి ఎన్టీ రామారావు గారి బొమ్మలకి కప్పులు గుడ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు జనరల్ ఎలక్షన్ లాగా వాట్ ఈస్ దిస్ అధికారం మీకు ఉంది కదా అని అడ్డదారుల్లోనూ లేని అధికారాలను తెచ్చుకుని ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు ఏదో చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేక ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటట్టు ఆయన అంటున్నాడు మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని ఎవరు అడుగుతున్నారు ఓటు పార్టీ తరఫున మేము ఎవరిని ఓటు అడగట్లేదు ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళు అడుగుతారు వాళ్ళు వేస్తారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు హక్కు ఇవన్నీ అని అడుగుతున్నావా ఎందుకు అడుగుతాం మేము మాకు ఫ్యాన్ గుర్తుందా గ్రామాల్లో వాళ్ళు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంపీటీసీలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు సారీ మెంబర్లుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు అడుగుతారు వాళ్ళు మాట్లాడతారు మేము కూడా ప్రచారానికి వెళ్ళాం అసలు యాక్చువల్గా మీ ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళం కూడా ప్రచారానికి వెళ్ళాం మేము వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇది పార్టీ రహితమైన ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పార్టీ రహితమైన ఎన్నికలు ఏర్పాటు చేయాలని గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరగకూడదని ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ స్ఫూర్తిని వదిలేసి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇదేదో పార్టీ ఎన్నికలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ పరిణామాల పట్ల మనం అందరం కూడా చాలా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఉన్నది సరే అఫ్కోర్స్ ఎవరు గెలుస్తారు ఏమిటి పంచాయతీలు ఎవరైనా గెలుస్తారు గెలిచినోడు నేను ఇంకో విషయం చెప్తున్నా గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆరే అంటారు రేపు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అనేటువంటి సాంప్రదాయాలు తయారైనాయి చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా మాకు మొన్న గెలిచిన వాళ్ళు కూడా మొన్న మా ప్రెసిడెంట్ గా గెలిచారు మా పార్టీకి సంబంధించి మేము తెలుగుదేశం ఉన్నారు ఎందుకంటే ఆ తెలుగుదేశం తరపున ఉందామని 4 రోజులు అనేటువంటి పద్ధతులు ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు గమనించాలని ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీసీ లేని అధికారాలు ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దురదృష్టకరం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇంకా కలవాల్సిన అవసరం ఉంది సుమోటివ్ వాళ్ళు తీసుకోవచ్చు కలవాలా లేదనేది మేము నిర్ణయించుకోలేదు ఇంకా నిర్ణయించుకుంటే నిర్ణయించుకుంటాం నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారు ఇది పార్టీ రహిత ఎన్నికల్ని పార్టీ
పరిస్థితుల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్ఈసీ వాట్ యాక్షన్ ఆయన తీసుకోబోతున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. అసలు ఈ పాటికే ప్రెస్ మీట్ పెట్టాలే? ప్రెస్ మీట్ పెడతారా? లంచ్ మోషన్ మూవ్ చేస్తారా? హైకోర్టుకు వెళ్తారా? నోటీస్ ఇస్తారా? చెప్పాలి. మేము కంప్లైంట్ ఇస్తేనే చెప్తారా లేకపోతే చెప్పడా? ఆయన విధిని ఆయన నిర్వహించాలి కదా. ఇది శీల పరీక్ష. ఆయన తన శీలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరినే ఎన్నికల వాయిదా వేసేయటం కాదు. ఆయన చెప్తున్నాడు కదా నేను రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నామని. నువ్వు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయట్లేదు, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. కాదు, చంద్రబాబు నేను కూడా యాక్షన్ తీసుకుంటాను, అవసరమైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయమని నేను పైకి రాస్తానని చెప్పమనండి. తేలిపోతున్న సంగతి ఏంటో? ఇలాంటి నాటకాలు ఆడేటువంటి పరిస్థితి చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.